సార్, ఇది నాకు తెలియని క్వశ్చన్ ఒకటి అడుగుతున్నానండి. ఈ 420 అంటారు కదండి, 420 అంటే అది చీటింగ్ అంటారు కదా, అంటే చీటింగ్ అంటే ఏం చేస్తే చీటింగ్ లెక్కండి అది? 420 అనేది సెక్షన్ అండి. ఆ సెక్షన్లో చాలానే ఉన్నాయి, నేను పక్కగా చదవలేదు, బట్ 420 అనేది ఐపీసీలో ఒక సెక్షన్ అండి. అంటే మోసం చేయడం, నమ్మ పలకడం, ఇవన్నీ వస్తాయేమో కదండి. ఎస్ ఎస్ డిజానెస్టీ. మరి చెప్పండి. ఈ జ్యోతిష్కులు ఉంటారు కదండి, నీకు ఇది జరుగుతుంది, అలాగవుతుంది, ఇలాగవుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు, అవి నిజంగా 100కి 110% అవ్వండి, కానీ వాళ్ళు అలా చెప్పుకుంటూనే పోతా ఉంటారు. వాళ్ళ మీద ఎవరో కేసు పెట్టరేటండి. ఎందుకంటే మనవాళ్ళు ఆ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలని వాటిల్ని ఇలా జరుగుద్ది అన్నదాన్ని కాగితం రూపేణ రాయించుకుని సంతకం పెట్టించుకుంటే అప్పుడు వాళ్ళ మీద కేసు వేయచ్చు. కానీ ఏ జ్యోతిష్యుడు పెడతాడు చెప్పండి? ఇప్పుడు మీకు చీటింగ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను మీకు 10 కిలోల బస్తా ఏంటి మంచి ఏంటి విత్తనాలు ఇచ్చాను, విత్తనాలు ఇస్తానని చెప్పాను, అందులో కేజీ రాళ్ళే ఉన్నాయనుకోండి, నేను మీకు బస్తా ఇచ్చినప్పుడు మీకు ఒక ఇన్వాయిస్ ఇది అన్నీ ఇస్తాను, మీరు అది ఓపెన్ చేసిన తర్వాత అందులో కేజీ రాళ్ళు ఉన్నాయి, సో టెక్నికల్గా మీకు 9 కిలోలు లేదా 9.5 కిలోలే వచ్చింది. అప్పుడు మీరు వెళ్ళి కేసు పెట్టచ్చు, చూసా మోసం చేశాడు, రాళ్ళు వేసేసి బరువు పెంచేసాడు వీడు అని చెప్పి మీరు కేసు వేయచ్చు. ఎందుకంటే మీ దగ్గర ఒక ఇన్వాయిస్, ఒక 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 పత్రం, అది అన్నీ అన్నీ ఉంటాయి. ప్లస్ నేను లైసెన్స్తో వ్యాపారం చేస్తాను. జ్యోతిష్యులకి అవి ఏం లేవు కదండి, వాడు లైసెన్స్డ్ వ్యాపారి కాదు, మనం నమ్మకంతో వెళ్తున్నాం, వాడికి అసలు లైసెన్స్ లేదు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇది లేదు, వాడు ఏమీ సంతకం పెట్టి ఇది జరుగుద్ది అని గ్యారంటీ చెప్పి మీ చేతిలో పెట్టట్లా. సో కాబట్టి వాడి దగ్గర 420 నడవదు. అర్థమైంది సార్? సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇందాక ఒక వీడియో చూశాను అనమాట యూట్యూబ్లోను, అతను ప్రమోద్ జోషి అటండి, అతను అంటాడు 4 గంటల సేపు యముడు యమధర్మరాజుని రాకుండా ఆఫ్ చేశాను అంటున్నాడండి. ప్రదీప్ జోషి, ప్రదీప్ జోషి చూశానండి, ఆడ దొంగ వెదవలండి వీడియోలు. దాన్ని ఏమంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి, వాక్ స్వాతంత్రం, నోటికి వచ్చినట్టు చూసేవాళ్ళదే తప్పు, చేసేవాళ్ళది ఏం చేయదండి, ఏం చేయకూడదు కూడా. ఆఖరికి నే ఆడు నోటికి వచ్చినట్టు వాగటాన్ని నేను కూడా సమర్థిస్తాను, ఎందుకంటే వాక్ స్వాతంత్రం అంటే అలాగే ఉంటుందండి. చూసేవాళ్ళదే తప్పు మాస్టర్. ఇప్పుడు చూసేవాళ్ళు నోరెళ్ళ పెట్టుకుని చూసి వాడికి వ్యూస్ ఇస్తున్నారు, ఆడు చేసే సోది మాటలు, ఆడు చెప్పే దిక్కుమాలి పనులు సమర్థిస్తున్నారు, ఆ వెధవ చేస్తే దిక్కుమాలి ప్రోగ్రాంలు అంటే టీవీలో కూడా వస్తుంటాడు, ఆడు ఆ టీవీల్లో ప్రోగ్రాములు చూస్తున్నారు వీళ్ళు, వాడికి వ్యూవర్షిప్ ఉంది, ఫోన్లు చేస్తుంటారు, ఆడేదో దుకాణం పెట్టుకున్నాడు హైదరాబాద్లో, ఎక్కడ దుకాణం పెట్టుకున్నాడు, ఆ దుకాణానికి వీళ్ళు ఫోన్లు చేసి డబ్బులు ఇచ్చి మరీ ఆడు చేస్తున్నారు. ఇంత జరుగుతుండగా వాడు అలాంటి వీడియోలే చేస్తాడండి, ఎందుకంటే ఆడికి వ్యాపారం నడుస్తుంది, నడిపించేది. అతను ఫీజు 25,000 అండి. అదే అదే చెప్తున్నా, అలా అలా ఇవ్వటానికి సిద్ధపడి జనాలు వెళ్తున్నారండి ఆ వెధవ దగ్గరికి. బరాబరు చెప్తున్నాడు, కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో 25,000 తీసుకెళ్ళి ఆ యదవ దగ్గర పెట్టడం ఎంత దారుణం చూడండి. వాళ్ళ నాన్నకో అమ్మకో ఫోన్ కొనియొచ్చు, దాంతో బంగారం లాంటి ఫోన్ వస్తుంది 25,000కి. అతనికి ఫ్యామిలీ ప్యాక్ ఉందట, మొగుడు పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉంటే కనుక 75,000కి చేస్తాడటండి. ఆడికి వ్యాపారం నడుస్తుంది, చాలా దారుణం అండి. వ్యాపారం నడుస్తుంది అంటే ఎవరేం చేస్తారండి. ఎప్పుడైనా నేను చెప్పేది వ్యాపారిది తప్పు కాదు, ఆడు కొనుక్కునేవాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్ముతున్నాడు. ఆడు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఏంటి ఇనప మేకులతో బజ్జీలు తయారు చేసి అమ్మారు అనుకోండి, ఎవడన్నా కొంటాడా? సో ఆడు ఎమ్మటే ఇనప మేకులతో బజ్జీలు చేయడం వేస్ట్ అని కనుక్కుని అది కుదరదు అంటాడు. రేపొద్దున రబ్బర్ బ్యాండ్లతో బజ్జీలు చేస్తానంటాడు, ఎవడు ఒకసారి ఒకటి తిని తుది దిక్కుమాలి అని చెప్పి ఇసిరేస్తాడు. సో రబ్బర్ బ్యాండ్లతో బజ్జీలు చేయడు. సో ఓహో మిరపకాయలతోనే బజ్జీలు వెళ్ళి తింటారు కావచ్చు అనుకుని మిరపకాయలు బజ్జీలు, అప్పుడు న్యాయంగా అందరికీ నచ్చింది కాబట్టి చేస్తాడు. ఈ యదవులు కూడా అంతేనండి, జనాలు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి జనాల్ని మోసం చేయటానికే కూర్చుంటారు వీళ్ళు. ఎప్పుడైతే ఈ జనాలు చెప్పండి, అతను ఇంకోటి ఏం చెప్తాడంటే, ఇద్దరు కావల పిల్లలు పుట్టారటండి, ఇద్దరు అమ్మాయిలు అటండి, 2.5 నిమిషాల తేడాలో పుట్టారట, జాతకాలు మాత్రం ఇద్దరే వేరు వేరు అంటున్నాడండి.
2 3 అది నిమిషాలు తేడాలో బయటకు వస్తే జాతకాలు వేరే అంటున్నాడండి. ఒక అమ్మాయి ఏమో అమెరికాలో ఉందట, ఒక అమ్మాయి ఏమో ఇండియాలో ఉందట. అమెరికాలో ఉన్న అమ్మాయికి అన్ని దురలవాట్లు అటండి, డబ్బు ఖర్చు పెడతాదట. ఇండియాలో ఉన్న అమ్మాయి అంతా పొదుపాటు అండి. ఇలా జరుగుతుందని నేను ఆ తల్లిదండ్రులు చెప్పాను అంటున్నాడండి. ఎంత అది వింటున్నారు చీకింగ్ వాళ్ళు, డబ్బులు కట్టి వాడి దగ్గరికి వచ్చి వీడు చెప్పే ఎదవ చెప్పే సోది విన్నారండి. తప్పు ఎవరిది? జరిగి అట్లా ఉండదండి, అది జరగందే జరిగినట్టు చెప్తున్నాడండి. అబద్ధాలు చెప్పడం కూడా ఇది హక్కే కదా. ఆడి వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెప్పచ్చు, వినేవాళ్ళు ఉన్నంత వరకు ఎన్నైనా చెప్పచ్చు అండి. ఓన్లీ కొనుక్కునే వాళ్ళది, వినేవాళ్ళది, ఆ ఎదవని సమర్థించే వాళ్ళదే తప్పు మాస్టరు. వాడిది ఏ మాత్రం తప్పులేదు, వాడికి పూర్తి హక్కు ఉంది. ఎదవల దగ్గర డబ్బులు ఉంచకూడదండి, మూర్ఖుల దగ్గర డబ్బులు ఉండటానికి వీలేదు. సో వీళ్ళు చేసే పని ఏంటంటే మూర్ఖుల్ని నీట్గా క్యాష్ చేసుకుంటున్నారు. సో వాడు చేసేది కరెక్టే. టెక్నికల్గా ఏంటంటే మూర్ఖత్వం అనేది మనిషికి ఉన్న రోగం, మనిషి చేసే తప్పు అది. మూర్ఖుల దగ్గర నిజంగా డబ్బులు ఉండటానికి వీలేదు. ఎవడో ఒకటి ఇట్లాంటి దొంగ దొంగ ఏదో దోచేయాల్సిందే. సార్ నా అభ్యర్థులు ఏంటంటే మీకు 1 2 స్ట్రీములు ప్రత్యేకించి జ్యోతిష్కుల మీద పెట్టాలి సార్. మీరు కొద్దిగా ఎలర్ట్ చేయకపోతే జనాలు చాలా మంది ఇది అయిపోతారండి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి, యాక్చువల్లీ కొన్ని వీడియోలు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక పర్టికులర్ జ్యోతిష్యాలయం ఏదైతే ఉందో వాడిని పూర్తిగా ఎక్స్పోజ్ చేశాను. అవునండి, అతను తెలుసు, అతను బయటకే పోయాడండి. ఆయన బాబు గోగినేని తోటి ఇదయ్యి బయటకు వెళ్ళిపోయాడు. చూశానండి ఆ టీవీ ఛానల్లోనే చూశాను. వాడు కాదు, ఇంకొకడు ఉన్నాడు, ఒక ఆయన చచ్చిపోయాడు. ఆ క్యాండిడేట్ వాడి బిజినెస్ మొత్తాన్ని పబ్లిక్ చేసేసాను. అలాగే ఇంకొంతమంది ఏమంటారు దీని ఈ ఆస్ట్రాలజీ మీద ఒకటి రెండు వీడియోలు ఉన్నాయి, బట్ మళ్ళీ ఇంకొక ట్రై చేద్దాంలేండి. ఇంకోటి రైట్ సార్, ఏంటంటే ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లిళ్ళు కాకుండా అవనవకుండా చేస్తున్నారండి. వాళ్ళ జాతకం వీళ్ళకి నప్పలేదని, వీళ్ళ జాతకం వాళ్ళకి నప్పలేదని ఈ జాతకాల మీద పెళ్లిళ్ళు ఏంటండి? అమ్మాయికి అబ్బాయికి పెళ్లిళ్ళు చేస్తారా? నక్షత్రానికి నక్షత్రానికి పెళ్లిళ్ళు చేస్తారండి. ఆ బొక్క ఎవడుకో తెలుసా అండి, ఇలా చేస్తే బొక్క ఎవడుకు అంటే అబ్బాయిలకి. ఎందుకంటే అసలే అమ్మాయిలు దొరకటమే కష్టంగా ఉందిరా నాయన అంటే, ఈ ఎదవ వచ్చి జాతకం కలవలేదు, ఆ అమ్మాయి చేసుకుంటే నీకరిష్టం, మీ ఇంటి వాళ్ళు చేస్తారు అదే చేస్తారు అని ఎదవ కథలు చెప్తే వీడు చేసుకోవడం మానేసాడు అనుకోండి, ఎండిపోతాడు తప్ప వీడికి ఉపయోగం లేదు. మగవెధవ ఎప్పుడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమ్మాయి దొరికితే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ విపరీతమైన అమ్మాయిల షార్టేజ్ ఉంది. ఈ ఈ 30 ఏళ్ల క్రితం చేసిన తింగర పని వల్ల అబ్బాయిలు కనాలి, అబ్బాయిలు కనాలని చెప్పేసి అందరూ అబ్బాయిలు కన్నారు. అమ్మాయిలకి అన్నివ్వకుండా వ్యాపార్చనలు చేయించేసేసి చేస్తారు. ఇప్పుడు ఆ కొడుకులకి పెళ్ళి కావట్లా. ఇప్పుడు ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి జాతకం కలవలేదు, ఆ అమ్మాయి నక్షత్రం బాగాలేదు అని చెప్పి ఏదో కథలు పెడితే ఏదో ఎండిపోవటం తప్ప ఏం ఉపయోగం ఉండదు. మూసుకుని కాస్త యోగ్యత ఉండి కాస్త కన్ను ముక్కు తిన్నగా ఒడ్డు పొడుగు వాళ్ళకి దాని పేరేంటి ఈడు జోడుగా కలిస్తే మూసుకుని పెళ్లి చేసుకోవడం బెటర్. ఇలాంటి మీద కొద్దిగా అవేర్నెస్ తీసుకురావాలి సార్. మీలాంటోళ్ళే చేస్తానండి, అమ్మాయి చేస్తాను. తల్లిదండ్రులకైనా అబ్బాయి తల్లిదండ్రులకైనా కొద్దిగా అర్థం అవుతుందండి. అబ్బాయి తల్లిదండ్రులకు బాగా అర్థమైందండి. 4 5 కోట్లు ఆస్తున్నా సరే మా అబ్బాయికి కట్నం వద్దు, ఊరికనే పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారండి. అబ్బాయి తల్లిదండ్రులు లొంగిపోయారండి, అయిపోయింది. అమ్మాయి అయిపోయింది. తల్లిదండ్రులకు వినిపించాలండి మీరు. ఇప్పుడు నా వాళ్ళకి కొంచెం అభ్యర్థం సార్, వాళ్ళకి ఇప్పుడు కొంచెం పొగర ఉంటుందిలేండి. ఎందుకంటే అదేంటి, డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా సప్లై తక్కువ ఉందంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది మరి. సో కొంచెం అహంకారం ఉంది కానీ అది కూడా లెవెల్ అయిపోద్ది త్వరలోనే. ఎస్ సార్, చేద్దాం సార్. రైట్ సార్, సార్ అయితే ఉంటాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్.